వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, 40 సంవత్సరాల పైన శ్రీ విద్య ఉపాసనలోనే ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు. సో వారిని అడిగి బ్రహ్మ ముహూర్తం సో ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా కాలం తర్వాత కలుస్తున్నాం. అవునవును సార్. అవును సార్, బ్రహ్మ ముహూర్తానికి చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, అండ్ పర్టికులర్గా టైం కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆ ముహూర్తంలోనే ఏదైనా చేస్తే ఖచ్చితంగా జరుగుతుందనే దాని మీద కొంత బిలీఫ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారంటారు? శాస్త్రం ఏం చెప్తుందంటే, సర్వకాల సర్వావస్థల యందు ఉన్నది నేనే అని చెప్తాడు భగవంతుడు. ఇందుగలడు అందులోనే సందేహం వలదు. ఎప్పుడు ఉన్నాడు భగవంతుడు? అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగతో స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అన్న శ్లోకం ప్రకారం ఎప్పుడు భగవంతుని స్మరిస్తావో అప్పుడే అది మంచి ముహూర్తం, మంచి జరుగుతుంది. కానీ ఇది ఒక మైండ్ ఒకటి ఉందే, అది అలా చేయనివ్వదు. సో ప్రాపంచిక విషయాలు నెరవేర్చేటప్పుడు, అంటే ప్రాపంచిక కర్మలు నెరవేర్చేటప్పుడు, ఒక చదువు కానీ ఉద్యోగం కానీ చేసేటప్పుడు ప్రకృతిలోని శక్తులు మనకి సహకరించాలి. అందువల్ల ఒక ముహూర్తము అని పెడతారు. ముహూర్తం అనేది మంచిదానికే పెడతాను, కానీ చెడ్డదానికి పెట్టదు. అవును, చెడు దానంతట తను జరుగుతుంది. మంచి శుభకార్యాలకి ముహూర్తం ఉండాలి. నక్షత్ర బలం, అదే తారాబలం, లగ్న బలం, ఇలాగ తిథి, కరణ, యోగ, అలాగే పంచాంగాలు చూసి పెడతారు. ఇక్కడ బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మగారే ముహూర్తం పెట్టుకున్నారట. అంటే సాక్షాత్తు బ్రహ్మే పెట్టినటువంటి ముహూర్తం, ఇంక అంతకన్నా మంచి ముహూర్తం ఎక్కడుంటుంది? అందువల్ల బ్రహ్మ యొక్క ముహూర్తంలో నేను పనులు చేస్తే, ఎటువంటి పనులైనా సరే, ఆధ్యాత్మికమనండి ప్రాపంచికమనండి, ఆ పనులు చేస్తే తప్పకుండా అన్ని దేవతాశక్తులు మనకి సహకరిస్తాయి, నెరవేరుతుంది అని నమ్మకము, అది నిజం కూడా. ఇకపోతే ఆ ముహూర్తం ఏమిటి అని చూస్తే, ఒక ముహూర్తము అంటే 48 నిమిషాలు. రెండు ముహూర్తాల ముందు అంటే 1 గంట 36 నిమిషాల ముందు, ఒక ముహూర్తం తర్వాత సూర్యోదయానికి 48 నిమిషాల ఈ మధ్యలో గ్యాప్నే బ్రహ్మ ముహూర్తం అని చెప్పుకుంటుంటారు. దీన్ని చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఏదైనా సూర్యోదయానికి ముందు కాసేపు, తర్వాత కాసేపు ఉన్నది బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో పురాణాలు ఏం చెప్తూ ఉంటాయంటే, అంటే దాని మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నవాడికి ఏం చెప్తూ ఉంటారంటే, దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నర కింపురుషాదులందరూ కూడా దక్షిణ దిశ నుండి ఉత్తర దిశగా వెళ్తూ ఉంటారట, ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకు? ఉత్తరంలో వాళ్ళకి బృహస్పతి కావాలి, దేవతల గురువు కావాలి, జ్ఞానం కావాలి. మనకి కుబేరుడు కావాలి, అది వేరే విషయం అనుకోండి. ఆయన అక్కడే ఉన్నారు. అంచేత పొగలు లేచి ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ టైంలో, ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే బిజినెస్ ఆస్పెక్ట్స్ చేసుకుంటారో, ఎవరైనా సరే ఏది చేసినా సరే వాళ్ళకి దేవతలు ఆశీర్వచనం చేస్తారు. ఆ సమయంలో కుబేరుడు కూడా అంతే, దేవత ఆశీర్వచనం ఉంటే మనం కుబేరుడే కావాలని ప్రత్యేకంగా అడగక్కర్లేదండి. అమ్మ నువ్వు ఉంటే చాలు, నా దగ్గర నాకు ఇంకేం అక్కర్లేదు అన్నమాట. అన్నీ ఉంటాయి. నువ్వే కావాలి అనుకున్నవాడికి అదొక్కటే దొరుకుతుంది. తెలివైన వాడు చేసే పని ఏంటి? అమ్మ నువ్వు ఉంటే చాలు, నాకు అన్నీ దొరుకుతాయని నమ్మకంతో ఎవరైతేనే చేస్తే, ఆ సమయంలో బ్రహ్మముహూర్తంలో సైంటిఫిక్గా చూసినా కూడా మైండ్ అప్పుడే నిద్ర లేస్తాం కదండి, ఇంకా యాక్టివిటీస్లో పడదు, చాలా స్టేబుల్గా ఉంటుందన్నమాట, ఎక్కువ ఆలోచనలు ఉండవు. అంచేత స్థిరమైనటువంటి బుద్ధి అన్నది బ్రహ్మముహూర్తంలో ఉంటుంది, ఏకాగ్రత. అందువల్ల చదువుకునే విద్యార్థులు బ్రహ్మముహూర్తంలో లేచి కాస్త పుస్తకాలు తిరిగేస్తే ఏం చదివినా అది వంట పట్టేస్తుంది. ఒక్క నిమిషం ఒక్కసారి చదివితే చాలు, కంటత వచ్చేస్తుంది, అది సత్యం. అలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, ఆ టైంలో ప్రిపేర్. లేదు మాలాంటి వారు ఈ వయసులో నాకు ఉద్యోగం ఒక్కలేదు, విద్య ఒక్కలేదు, ఆధ్యాత్మికంగా ఒక జపం చేయాలి, ఆ టైంలో చేయాలి. సో అందుచేత ఆ సమయంలో చేయాల్సినవి ఒక 5 పనులు ఉన్నాయి చెప్తాను. మెడిటేషన్, ధ్యానం, నిశ్శబ్ద ధ్యానం. మంత్రం కూడా అక్కర్లేదని బ్రహ్మముహూర్తంలో, ఎందుకంటే సాక్షాత్ బ్రహ్మగారు అక్కడ ఉన్నారు, ఇంకా అన్నీ కలిసిపోయింది బ్రహ్మం కదా, మంత్రం కూడా అక్కర్లేదు. అలా కూర్చుని శబ్దము వెనకాతల దాగిన నిశ్శబ్దాన్ని వినాలంటాడు. అంతేగాని రే బాబిగా అలా చేయకు, నేను నిశ్శబ్దంగా ఉండాలి అన్నామంటే అది నిశ్శబ్దం ధ్యానం కాదు. వాడు ఎంత అరుస్తున్నా ఆ అరుపు వెనకాతల ఒక నిశ్శబ్దాన్ని వినాలట, చాలా కష్టం. అటువంటి ధ్యానాన్ని చేయాలి. నెంబర్ 1. 2, ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు గ్రంథ పఠనాన్ని చేయాలి. రామాయణం, దేవీ భాగవతం చేస్తే భగవంతుని యొక్క తత్వం మనకు బాగా అర్థమవుతుంది, ఆధ్యాత్మిక ప్రగతికి సందేహమే లేదు.
మూడు ఎఫర్మేషన్స్ అంటారు, ఇది ప్రాపంచికలో పడతాం. ఈ రోజంతా నేను చాలా ఆనందంగా ఉంటాను అనుకోవాలి, రేపు ఏడవచ్చు అది వేరే విషయం, ప్రతిరోజు అనుకోవాలి. ఈరోజంతా నేను ఎవరి మీద కోపగించుకోను, ఏ కారణం చేత అయినా సరే ఈరోజంతా నేను చాలా తృప్తిగా ఉంటాను. ఈరోజు కనీసం ఒక్కరికైనా సాయం చేస్తాను. ఈ నాలుగు బ్రహ్మముహూర్తంతో అనుకుంటే బ్రహ్మ సంకల్పం తోడవుతుంట దానికి. తప్పనిసరిగా ఎంతో కొంత దాన్ని నెరవేర్చుకోగల శక్తి మనకి లభిస్తుంది. ఆ రోజులో లభిస్తే ఏముంది, చక్కటి ఉపాసకులు అవుతాం. అది ఒకటి. ఇకపోతే బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన ఇది ఎఫర్మేషన్స్ అయిపోయాక ఏదో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అదే సందిగ్ధావస్థలో ఉన్నారు. ఆ సమయంలో భగవంతుని తెలుసుకుని నాయన ఎటెళ్ళాలి అని అన్నామంటే టక్కుని ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నెరవేర్చారా తప్పనిసరిగా జయమే మనకి. ఓకే, సో నిర్ణయాలు తీసుకునేది కూడా అదే సమయంలో. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు అదే సమయంలో. ఎర్రటి బాలభానుడి కిరణాలు అంటారు, వాటిలో డి విటమిన్ ఎక్కువ ఉంటుంది. మన సైంటిఫిక్గా చూస్తే చర్మ రోగాలు పోతాయి, తర్వాత కళ్ళకి మంచిది. ఆధ్యాత్మికంగా చూస్తే చక్షుష్మతి మంత్రం అని ఒకటి ఉంది. ఓకే, చక్షుష్మతి మంత్రం అని ఒకటి ఉంది, అది జపించాల్సిన అవసరం ఉంది. అది జపం చేయడం కానీ వినడం కానీ, ఇప్పుడు నేను చెప్తాను అది విన్నవాళ్ళు కూడా చాలు, ఓ 12 సార్లు సూర్యుడికి ఎదురుగుండా అభిముఖంగా వెళ్ళి కాళ్ళకి జోళ్ళు ఉండకూడదు, కళ్ళకి జోడు ఉండకూడదు, ఈ కడజోడు తీసేయాలి, కాళ్ళకి జోడు ఉండకూడదు, బయటికి వెళ్ళాలి. సూర్యుడు అప్పుడే పైకి వస్తూ ఉంటాడు. ఆ ఎర్రటి కిరణాలను చూస్తూ చాలామందికి నయమైందండి కళ్ళజబ్బులు. చిన్న చిన్నవి కాదు, పెద్దవి కూడా నయమయ్యాయి కొన్ని కేసుల్లో. శ్రద్ధ, భక్తి, నమ్మకం ఈ మూడు ఉండాలి. ఆ మంత్రం చెప్తాను నేను. ఓం సూర్యాక్షితేజసే నమః ఖేచరాయ నమః అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఉష్ణో భగవాన్ శుచిరూప హంసో భగవాన్ శుచిర ప్రతిరూప విశ్వరూపం ఘృణినం జాతవేదసం హిరణ్మయం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మి శతధా వర్తమాన ప్రాణ ప్రజానాం ఉదయత్యేష సూర్య ఓం నమో భగవతే సూర్యాయ అహో వాహిని వాహిన్యహో వాహిని వాహిని స్వాహా వయస్సుపర్ణ ఊపసే దురింద్రం ప్రియమేథా ఋషయో నాదమానా అబద్ధ్వాంతమూర్ణి పూర్ధి చక్షుర్ము ముగ్ధ్యస్మాన్ నిదేహబద్ధాన్ పుండరీకాక్షాయ నమః పుష్కరేక్షణాయ నమః అమలేక్షణాయ నమః కమలేక్షణాయ నమః విమలేక్షణాయ నమః విశ్వరూపాయ నమః శ్రీ మహావిష్ణవే నమః. చిన్న మంత్రం 12 సార్లు వినాలి. వింటే చాలు, ఇవన్నీ చెప్పాలి అంటే మనకి చాలామందికి కష్టంగా ఉంటుంది. విన్నా చాలు. ఇక్కడ ఏంటంటే ఆ శబ్ద తరంగాలు ప్రకృతితో లయమై ఆ సూర్యుడిలో ఉన్నటువంటి శక్తిని పైనుండి మనలో సూర్యుడున్నాడు ఆ చైతన్య శక్తిని ప్రభావితం చేసి చక్కటి డి విటమిన్ మనకి ఇస్తుంది. చర్మరోగాలు ఎటువంటి ఉన్నా కూడా నయమైపోతాయని శాస్త్రం చెప్తుంది. నమ్మకం ఉండాలి. ఇలాగా ఎటు చూసినా సరే బ్రహ్మముహూర్తం అనేది ఉత్తమ ముహూర్తం. దానిలో ఏది చూసుకోవాల్సిన పని లేదు. ఒక తిథి కానీ వారం కానీ అష్టమి నాడు నవమి నాడు బ్రహ్మముహూర్తంలో లేవకూడదు అనుకోక్కర్లేదు. ప్రతిరోజు, ఈరోజు అష్టమి, ఈరోజు కూడా బ్రహ్మముహూర్తంలో లేచినా కూడా బ్రహ్మాండంగా పనులు నెరవేర్తే అందులో సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.